హాయ్ హలో ఆల్, వెల్కమ్ టు ఇది మ్యాటర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నుంచి ఒక కొత్త ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్లో. సో నేనైతే ఒకటి డిసైడ్ అయ్యాను. సో 2023లో భగవద్గీత అనే బుక్ కంప్లీట్గా స్టడీ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో నేను స్టడీ చేసే ప్రాసెస్లో సో మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో సో నేను స్టడీ చేస్తూ ప్లస్ దాన్ని ఈ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎపిసోడ్ సమ్ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ఐ స్టడీ, సో దాట్ ఐ విల్ పోస్ట్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్. సో ఇందుకోసం నేను తీసుకున్నటువంటి బుక్ ఎవరంటే ఇస్కాన్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నటువంటి భగవద్గీత యథాతథం అనే బుక్ నేను ఇందుకు ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది తెలుగు లాంగ్వేజ్లో తీసుకున్నటువంటి ఒక బుక్ అన్నమాట. సో ఇది అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీ శ్రీమత్ ఏసి భక్త వేదాంత స్వామి ప్రభుపాదుల వారు రచించినటువంటి ఈ భగవద్గీత యథాతథం. సో ఈ బుక్ నేను రోజు కొంచెం చదువుతాను. సో నేను చదువుతూ ప్లస్ అది రికార్డ్ చేసి ఈ యూట్యూబ్ ఛానల్లో అయితే పెడతాను. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వినొచ్చు. సో తెలుగు లాంగ్వేజ్లో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో భగవద్గీత యథాతథం అనే పుస్తకం. సో లెట్స్ స్టార్ట్. సో ఇదైతే ఇప్పటివరకు ఫస్ట్ ప్రింటింగ్ ఇన్ ఇండియా 5000 కాపీస్ అయితే చేయడం జరిగింది. సెకండ్ పబ్లిషింగ్ అయితే ఇది 6,54,000 కాపీస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది 58th ప్రింటింగ్ అన్నమాట, ఇది పబ్లిష్ అయిన దగ్గర నుంచి. సో 2014 అక్టోబర్లో 58th ప్రింటింగ్ అయితే చేయడం జరిగింది. 12,000 కాపీస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ బుక్ని అంకితం ఎవరికి ఇచ్చారంటే వేదాంత సూత్రములకు గోవింద భాష్యము అను వాక్యానమున చక్కగా వివరించిన శ్రీల బాలదేవి విద్యాభూషణులకు అంకితంగా చేయడం జరిగింది ఈ పుస్తకం అయితే. సో తెలుగు కొన్ని తప్పులు ఉంటే క్షమించండి, కరెక్ట్ చేసుకుంటాను. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఈ పఠనము కి ముందు విషయ సూచిక చూద్దాం. అంటే విషయ సూచిక అంటే ఇండెక్స్ అన్నమాట. సో ఈ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఏంటి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో తర్వాత ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఇండెక్స్. సో ఫస్ట్ పూర్వరంగము, తొలి పలుకు, ఉపోద్ఘాతము, ప్రథమాధ్యాయము ఇవన్నీ కూడా సీరియల్గా ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ కురుక్షేత్ర రణరంగమున సైన్య దర్శనము ఒక్కొక్క అధ్యాయం గురించి ఈ ఇండెక్స్లో మనం ఈ వీడియోలో ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ప్రథమ అధ్యాయం వచ్చేసి ఏంటంటే టైటిల్ వచ్చేసి కురుక్షేత్ర రణరంగమున సైన్య దర్శనము. సో ఇరుసేనుల యుద్ధమునకు సిద్ధపడగా యుద్ధమున ప్రాణత్యాగము చేయుటకు సంసిద్ధులైన తన సన్నిహిత బంధువులను, గురువులను, మిత్రులను మహావీరుడైన అర్జునుడు ఇరు సైన్యములందును గాంచెను. కరుణ విషాదములచే ఆవరింపబడిన వాడై బలమును కోల్పోయి మనస్సు భ్రాంతిమయము కాగా అతడు యుద్ధ నిశ్చయమున త్యజించెను. ఇది ప్రథమ అధ్యాయం ఇదన్నమాట. సో ద్వితీయ అధ్యాయము వచ్చేసి టైటిల్ వచ్చేసి గీత యందు ప్రతిపాదింపబడిన విషయముల సారాంశము, గీతాసారము. శిష్యునిగా అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని శరణు వేడగా నిత్యమైన ఆత్మ మరియు అశాశ్వతమైన భౌతిక దేహముల నడుమ గల ముల భేదమును వివరించును. ఆ దేవాదిదేవుడు అతనికి ఉపదేశము నారంభించెను. పునర్జన్మ విధానమును, నిస్వార్థమైన భగవత్ సేవ లక్షణమును, ఆత్మదర్శయముకు మహాత్ముని లక్షణములను భగవానుడు విశదీకరించెను. సో ఇది రెండవ అధ్యాయం అన్నమాట. సో తృతీయ అధ్యాయంలో ఏంటంటే కర్మయోగము గురించి చెప్పడం జరుగుతుంది.
ఈ భౌతిక జగత్తున ప్రతి ఒక్కరూ ఏదై ఒక కర్మయందు నెలకొలవలసి ఉండును. కానీ అట్టి కర్మలు మానవుని ఈ జగత్తున బంధించుటయే లేక దీని నుండి విముక్తిని గావించుటయే చేయును. భగవానుని ప్రీత్యర్థమై నిస్వార్థముగా కర్మనురించుట ద్వారా మానవుడు కర్మ సిద్ధాంతము నుండి ముక్తిని పొందగలడు మరియు ఆత్మ పరమాత్మలను గుర్చిన దివ్య జ్ఞానమును పొందగలుగును. సో అది తృతీయ అధ్యాయం. సో నాలుగవ అధ్యాయంలో టాపిక్ వచ్చేసి దివ్య జ్ఞానం గురించి ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. భగవానుడు ఆత్మ మరియు వారిరువురి నడుమగల సంబంధమును తెలుపు దివ్య జ్ఞానము పవిత్రమును ముక్తదాయకమును అయి ఉన్నది. అట్టి జ్ఞానము స్వార్థరహితమైన భక్తియుక్త కర్మకు ఫలితం. శ్రీకృష్ణ భగవానుడు గీత యొక్క ప్రాచీన చరిత్రను మరియు భౌతిక జగత్తున తన అవతరణ యందలి ప్రయోజన ప్రాముఖ్యములను ఆత్మదర్శనమై ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయింపవలసిన అవసరమును తెలియజేశను. సో అది నాలుగవ అధ్యాయము. ఐదవ అధ్యాయంలో కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ గురించి చెప్పడం జరుగుతుంది. సో పంచమ అధ్యాయంలో బాహ్యముగా సర్వకర్మల నొనరించుచున్నను అంతరముగా వాని ఫలమును త్యజించు మహాత్ముడు జ్ఞానిచ్చే పవిత్రుడై శాంతిని వైరాగ్యమును ఓర్పును ఆధ్యాత్మిక దృష్టిని దివ్యానందములను పొందును. సో అది పంచమ అధ్యాయం. షష్ఠ అధ్యాయము ఆరవ అధ్యాయంలో ధ్యానయోగం గురించి చెప్పడం జరుగుతుంది. అష్టాంగ యోగము మనస్సును ఇంద్రియములను నియంత్రించి పరమాత్మునిపై ధ్యానమును కేంద్రీకరించును. ఇట్టి అభ్యాసము సమాధిని అనగా భగవానుని పరిపూర్ణ జ్ఞానమును కలగజేయును. నెక్స్ట్ సప్త అధ్యాయము ఏడవ అధ్యాయంలో భగవద్ జ్ఞానం గురించి చెప్పడం జరుగుతుంది. శ్రీకృష్ణ భగవానుడు దివ్య సత్య స్వరూపుడు. భౌతికములు మరియు ఆధ్యాత్మికమైన సర్వమునకు పరమకారణుడు పోషకుడు. సుకృతులు భక్తితో అతనిని శరణు వేడగా దుష్కృతులు తమ మనస్సులను ఇతర పూజ్య దేవుల వైపునకు మరలించుదురు. నెక్స్ట్ ఎనిమిదవ అధ్యాయం. ఇందులో భగవత్ ప్రాప్తి గురించి చెప్పడం జరుగుతుంది. జీవితాంతము ముఖ్యముగా మరణ సమయమున భక్తితో శ్రీకృష్ణ భగవానుని స్మరించుచు మానవుడు భౌతిక జగత్తునకు అతీతమై భగవానుని దివ్యధామమును పొందగలడు. సో దాని గురించి చెప్పడం జరుగుతుంది. సో తొమ్మిదవ అధ్యాయంలో పరమ గుహ్య జ్ఞానము దీని గురించి చెప్పడం జరుగుతుంది. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడను పరమ పూజ లక్ష్యమును అయి ఉన్నాడు. జీవుడు దివ్యమైన భక్తియుక్తి సేవ ద్వారా అతనితో నిత్య సంబంధమును కలిగి ఉండును. శుద్ధ భక్తిని జాగృతము చేసుకొనుట ద్వారా మానవుడు ఆధ్యాత్మిక జగత్తునందలి శ్రీకృష్ణుని తిరిగి చేరగలడు. పదవ అధ్యాయంలో భగవద్భూతి దీని గురించి చెప్పడం జరుగుతుంది. భౌతిక ఆధ్యాత్మిక జగత్తునందు గాని శక్తిపూరితమును సౌందర్యపూరితమును వైభవోపేతమును లేదా ఉదాదత్తమునైన అద్భుతమగు విషయములన్నీయును శ్రీ కృష్ణ భగవానుని దివ్య శక్తులు మరియు విభూతుల యొక్క పాక్షిక వ్యక్తీకరణములై ఉన్నవి. సర్వకారమునలకు కారణముగా సమస్తమునకు ఆధారము మరియు సారముగా శ్రీకృష్ణ భగవానుడే సర్వజీవులకు పరమ పూజ లక్ష్యమై ఉన్నాడు. నెక్స్ట్ పదకొండవ అధ్యాయంలో విశ్వరూపము అనే దాని గురించి వివరించడం జరుగుతుంది.
శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడుకు దివ్య దృష్టి నొసగి తన విశ్వరూపమును ప్రదర్శించి తద్వారా తన దివ్యత్వమును ప్రకటించును. తన సర్వ మనోహారమైన ద్విభుజ రూపమై మూల రూపమని శ్రీకృష్ణుడు వివరించును. కేవలం విశుద్ధ భక్తియుక్త సేవ చే మాత్రమే మానవుడు అట్టి రూపమును గాంచగలడు. నెక్స్ట్ 12వ అధ్యాయంలో భక్తి యోగము గురించి వివరించడం జరుగుతుంది. ఆధ్యాత్మిక స్థితి యొక్క పరమావధి అయిన శుద్ధమగు కృష్ణ ప్రేమను పొందుటకు శ్రీకృష్ణ భగవానుని శుద్ధమైన భక్తియుక్త సేవ యనున్నది. అత్యున్నతమును మరియు పరమయుక్తమును అగు మార్గమై ఉన్నది. ఈ పరమోత్కృష్టమైన పదమును అనుసరించువారు దైవీ గుణములను వృద్ధి చేసుకుందురు. నెక్స్ట్ 13వ అధ్యాయములో ప్రకృతి, పురుషుడు, చైతన్యం గురించి వివరించడం జరుగుతుంది. దేహము, ఆత్మ మరియు ఆ రెండింటికి అతీతమైన పరమాత్మ నడుమగల భేదమును అవగతము చేసుకునివాడు ఈ భౌతిక జగత్తు నుండి ముక్తిని పొందును. నెక్స్ట్ 14వ అధ్యాయంలో ప్రకృతి త్రిగుణముల గురించి వివరించడం జరుగుతుంది. దేహదారులందరూ సత్వగుణము, రజోగుణము, తమోగుణములనే ప్రకృతి త్రిగుణములకు లోబడి ఉందురు. ఈ త్రిగుణములు లెట్టివో అవి మానవులపై ఎట్టి ప్రభావము చూపునో, మానవుడెట్లు వాటిని అతిక్రమించునో శ్రీకృష్ణ భగవానుడు వివరించను. గుణాదిత స్థితిని పొందునట్టి మహాత్ముని లక్షణములను కూడా తెలియజేయు. నెక్స్ట్ 15వ అధ్యాయము, ఇందులో పురుషోత్తమ యోగము గురించి వివరించడం జరుగుతుంది. భౌతిక ప్రపంచ బంధము నుండి విడవడుట మరియు శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అవగతము చేసుకొనుటయే వేదజ్ఞానము అంతిమ ప్రయోజనమై ఉన్నది. ఆ విధముగా శ్రీకృష్ణ భగవానుని దివ్యత్వము నెరిగినవాడు ఆ దేవాది దేవుని శరణు వేడి అతని భక్తియుక్త సేవయందు నెలకొనును. నెక్స్ట్ 16వ అధ్యాయంలో దైవాసుర స్వభావముల గురించి వివరించడం జరుగుతుంది. దానవ ప్రవృత్తులను కలిగి శాస్త్ర నియమాలను పాటింపక విపరీత తలంపులతో జీవించువారు నీచ జన్ములను పొంది మరింతగా భావబంధములయందు చిక్కుకొందురు. కానీ దైవీ గుణములను కలిగి ఉండి శాస్త్ర ప్రమాణమునకు కట్టుబడి నియమిత జీవనమును గడుపువారు క్రమముగా ఆధ్యాత్మిక పరిపూర్ణత్వము పొందగలరు. నెక్స్ట్ 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగముల గురించి చెప్పడం జరుగుతుంది. భౌతిక ప్రకృతి త్రిగుణములకు సంబంధించినవై, ఆ త్రిగుణముల నుండియే ఉద్భవించిన శ్రద్ధలు త్రివిధములుగా నున్నవి. రజస్తమోగుణములతో కూడిన శ్రద్ధ గలవారు చేయు పనులు అశాశ్వతములు, భౌతిక మూలనైన ఫలితములనే ఒసుగును. కానీ శాస్త్ర నిర్దేశాసారము సత్వగుణ ప్రధానమై శ్రద్ధతో చేయబడు కర్మలు హృదయమును పవిత్రము గావించి శ్రీకృష్ణ భగవానుని యందు శుద్ధమగు శ్రద్ధను, భక్తిని కలగజేయును. నెక్స్ట్ 18వ అధ్యాయం, ఇందులో ఉపసంహారము, సన్యాసము యొక్క పూర్ణత్వము గురించి చెప్పడం జరుగుతుంది. సన్యాసము యొక్క నిజమైన అర్థమును, మానవ చైతన్యమును మరియు కర్మలపై ప్రకృతి త్రిగుణముల ప్రభావమును శ్రీకృష్ణ భగవానుడు వివరించెను. బ్రహ్మను భావము మరియు భగవద్గీత మహిమలను అతడు వివరించెను. సంపూర్ణముగాను నిబద్ధ నరహితమైన నహరితము గాను శ్రీకృష్ణ భగవానుని శరణు వేడుటయే సర్వోత్తమ ధర్మ మార్గమని భగవద్గీత యొక్క చరమ సారాంశముగా తెలుపబడినది. అది మానవుని సర్వ పాపముల నుండి విముక్తిని చేసి
పరిపూర్ణ జ్ఞానమును ప్రసాదించిన శ్రీకృష్ణ భగవానుని నిత్యమైన ఆధ్యాత్మిక ధామమును తిరిగి పొందినట్లుగా చేయగలదు. సో ఇది కంప్లీట్ 18 అధ్యాయముల యొక్క ఇండెక్స్ చెప్పుకోవడం జరిగింది. సో అక్కడక్కడ తెలుగు తప్పులు ఉంటే క్షమించండి. సో ఏం ప్రిపేర్ అవి చెప్పట్లేదు, నేను చదువుదాం అనుకున్నాను. సో దాన్ని రికార్డ్ చేసి మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇంకా కొన్ని పార్ట్స్ డిఫరెంట్ ఒక్కొక్క అధ్యాయం గురించి కొన్ని డైలీ ఒక 15-20 మినిట్స్ ఒక్కొక్క వీడియోలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే ఇండెక్స్ వరకు చదవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు ఫర్దర్ ఎపిసోడ్స్.